జై మీడియాకి స్వా మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టినట్లు అయితే మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోండి భూమి మీద పుట్టిన స్త్రీ అయినా పురుషుడు అయినా ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలోనైనా ఏ దేశంలోనైనా ఏ ఊర్లోనైనా జన్మించిన స్త్రీలు అయినా పురుషులైన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారందరూ కూడా సూర్య జాతకులు వీరి సంఖ్య ఒకటి అగును అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు తేదీలను ఎలా కూడాలి గురించి ఇక్కడ వివరిస్తాను ఏక సంఖ్య వచ్చే వరకు పుట్టిన తేదీని కూడుకోవాలి మీరు ఒకటవ తేదీలో పుట్టినట్లయితే ఒకటి ఒకటికి సమానం కనుక వీరి సంఖ్య ఒకటి అగును మీరు పదవ తేదీలో పుట్టినట్లయితే ఒకటిని సున్నాతో కూడితే ఒకటి వస్తుంది కనుక వీరి సంఖ్య ఒకటి అగును మీరు పంతొమ్మిదవ తేదీలో పుట్టినట్లయితే ఒకటిని తొమ్మిదితో కూడితే పది వస్తుంది అప్పుడు ఒకటిని సున్నాతో కూడితే ఒకటి వస్తుంది కనుక వీరి సంఖ్య ఒకటి అగును మీరు ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినట్లయితే రెండిని ఎనిమిదితో కూడితే పది వస్తుంది అప్పుడు ఒకటిని సున్నాతో కూడితే ఒకటి వస్తుంది కనుక వీరి సంఖ్య ఒకటి అగును ఒకటవ సంఖ్యకు సూర్యుడు అధిపతి అందువల్లనే వీరిని సూర్య జాతకులు అని పిలుస్తున్నాము సూర్య జాతకులకు ఆత్మాభిమానం పట్టుదల కార్యదీక్ష చాలా ఎక్కువ వీరు వారి ఆత్మవిశ్వాసాన్ని పనినే నమ్ముకుంటారు వీరిది ప్రాక్టికల్ లైఫ్ అందువల్ల వీరు వీరి శ్రమనే నమ్ముకోవాలి వీరు శ్రమ చేస్తే సూర్యుని వలే వెలుగుతారు నలుగురిలో ఆదర్శప్రాయంగా ఉంటారు మంచి పొజిషన్ కు చేరుకుంటారు వీరు ఎల్లప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ కోరుకుంటారు నెంబర్ వన్ పొజిషన్ కు ఎదుగుతారు వీరు వీరి జీవితంలో రెండవ స్థానాన్ని ఇష్టపడరు వీరు ఉన్నత స్థానంలోనే రాణించగలరు వీరు శ్రమ చేస్తే బాగా చదువుకునే అవకాశం ఉంది చదువుకుంటారు గొప్ప విద్యావంతులు అవుతారు ఆఫీసర్లుగా పెద్ద పొజిషన్ లో ఉంటారు సమాజానికి మేలు చేస్తారు వీరిలో గొప్ప గుణం క్రమశిక్షణ రుజువు ప్రవర్తన కలిగి ఉంటారు వీరికి చదువు క్రమశిక్షణయే పెట్టుబడి వీరు జీవితంలో గొప్ప గొప్ప ఆశయాల కొరకు బ్రతుకుతారు వీరు డబ్బు కన్నా కీ కీర్తి ప్రతిష్టలకే ఎక్కువ విలువనిస్తారు కష్టపడతారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు సమాజానికి సేవ చేస్తారు వీరికి మంచి ప్రవర్తన మంచి అలవాట్లు ఉంటాయి అయితే వీరికి కొంచెం కోపం టెన్షన్ ఎక్కువ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి